ஹலோ, வெல்கம் பேக் டு மை சேனல் பிரின்சஸ் அஸ்ட்ரிகா. ఏంటబ్బా ఫస్ట్ ఫస్ట్ మామగారిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చేసి మమ్మ వాళ్ళ డాడీ వీడియో కాల్ చేశారనమాట. సో వీడియో కాల్ మాట్లాడుకుంటా మమ్మగారు చక్కగా చెయ్యాను కాల్ పెట్టుకుని చూస్తుంది. సో అది ఊరికే బాగుంది, క్యూట్గా అనిపించి నేను వీడియో తీశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ డాడీ షాపింగ్కి వెళ్దాం, క్రిస్మస్ షాపింగ్కి, సో రెడీ అవ్వండి అని చెప్పి ఫోన్ చేశారనమాట. సో అదనమాట, జస్ట్ అలా వీడియో షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మేము షాపింగ్కి రెడీ అయిపోయాము. సో మేము అనేది ఆటో బుక్ చేసుకున్నాం అనమాట, ఓలా ఆటో. సో ఓలా ఆటోలో మేము అలా షాపింగ్కి వెళ్తున్నాము. సో చాలా రోజుల తర్వాత అలా షాపింగ్కి అవుటింగ్కి వెళ్తున్నాం అనమాట మమ్మగారిని తీసుకుని. అందుకే ఊరికే జస్ట్ అలా వీడియో తీసాం. మమ్మగారు మీ అందరికీ హాయ్ చెప్తుంది, చూసారు కదా, హాయ్ అని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి షాపింగ్లో కలుద్దాం. సో చూసారు కదా, ఇక్కడ మమ్మగారికి హాయ్ చెప్పమంటే చెప్తుంది, వాళ్ళ డాడీ కూడా హాయ్ చెప్పమ్మా అంటే అలాగే చూస్తుంది అన్నమాట. సో మేము మాకు చాలా నియరే అన్నమాట షాపింగ్ మాల్స్. సో అలా చాలా రోజుల తర్వాత ఇలా క్రిస్మస్ షాపింగ్ కోసం అవుటింగ్ వచ్చాం. సో షాప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మేము వచ్చేసి కేఎల్ఎంకి వెళ్ళాం ఫస్ట్. సో కేఎల్ఎంలో చిల్డ్రన్ వేర్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ ఫంక్షన్కి, పార్టీస్ కానీ అండ్ ఫెస్టివల్స్కి కానీ కేఎల్ఎం షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ సూపర్ ఉన్నాయి అన్నమాట. నేను మమ్మగారికి షాపింగ్ అయితే కేఎల్ఎంలోనే చేశాను. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ చాలా క్వాలిటీ కూడా బాగుంది, డ్రెస్సెస్ క్వాలిటీ కూడా బాగుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి మమ్మగారి షాపింగ్ అయితే అక్కడ చేశాము. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మగారి షాప్లోకి వెళ్ళగానే చక్కగా అలా షాప్ అంతా తిరిగేసి అన్నీ టెస్ట్ చేస్తుందన్నమాట, ఎక్కడేం డ్రెస్సెస్ ఉన్నాయి, ఎక్కడేం నచ్చింది అని చెప్పి. అక్కడైతే మమ్మగారికి నచ్చిన డ్రెస్ మమ్మగారే తీసుకుందనమాట. సో నేను వాళ్ళ డాడీ అక్కడ సెలెక్ట్ చేస్తుంటే వాళ్ళ బాబాయి, మమ్మగారేమో ఇలా వీడియో తీసుకుంటూ తిరుగుతున్నారన్నమాట. చూశారు కదా, నేను మా హస్బెండ్ వచ్చేసి మమ్మగారికి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ మమ్మగారు వాళ్ళ బాబాయ్ వచ్చేసి అలా షాప్ అంతా వీడియోస్ తీసుకుంటూ తిరుగుతున్నారన్నమాట. కలెక్షన్ అయితే సూపర్ ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కేఎల్ఎంకి వెళ్ళండి, షాప్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ అయిపోయినాకే ఇది అప్లోడ్ చేస్తాను నాకు తెలిసి. సో న్యూ ఇయర్కి కానీ, సంక్రాంతికి కానీ అండ్ నెక్స్ట్ రాబోయే మ్యారేజ్ సీజన్స్కి కానీ కేఎల్ఎంలో చాలా బాగుంది. సో మీరు కూడా వెళ్ళి షాప్ చేసుకోండి. ఇది కూడా ఒక చిన్న బ్లాగ్ అన్నమాట. ఇంకేంటండి, క్రిస్మస్ అందరూ ఎలా చేసుకున్నారు ఏంటి? సో ఇదంతా నేను విజయవాడకి రావడానికి ముందు రోజు చేశామన్నమాట షాపింగ్. సో నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి నేను విజయవాడలో ఉండొచ్చు, సో మమ్మీ వాళ్ళ ఇంట్లో. అది కేఎల్ఎం షాపింగ్ మాల్. సో చూసారు కదా, ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే మమ్మగారికి డ్రెస్ సెలెక్ట్ చేయడానికి, నేను అదంటే ఇది అంటారు, ఇదంటే ఆ డ్రెస్ అంటారు, లేదా వెస్ట్రన్ వేర్ అంటారు, లేదంటే ట్రెడిషనల్ వేర్ అంటారు, అట్లా మమ్మగారికి అట్లా అయితే ఒక 3-4 డ్రెస్సెస్ అయితే 4-5 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం అన్నమాట. క్యాజువల్ వేర్ అండ్ పార్టీ వేర్ రెండు తీసుకున్నాము. సో మేము వచ్చి అలా మమ్మగారు షాపింగ్ అయిన తర్వాత మా హస్బెండ్ షాపింగ్ అన్నమాట. అండ్ అలా షాపింగ్ కాంప్లెక్స్లో అయితే అలా చూసుకుంటూ తిరిగాము. సో మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేసుకోండి కేఎల్ఎం షాపింగ్ మాల్లో, డ్రెస్సెస్ కానీ పార్టీ వేర్ కానీ. అండ్ చాలా తక్కువ ప్రైజెసే, అండ్ మీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. సో షాపింగ్ అయితే మీరు కూడా చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు రాబోయే అన్ని ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి చాలా బాగుంటాయి. అండ్ కేఎల్ఎంలో అయితే మేము మమ్మగారికి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కేఎల్ఎం తర్వాత నెక్స్ట్ వేరే షాప్కి వెళ్ళామన్నమాట. అది వచ్చేసి నాకు షాప్ పేరు ఐడియా లేదు, తీసారో లేదో. అండ్
అక్కడైతే మా హస్బెండ్ డ్రెస్సెస్ తీసుకున్నాము. మమ్ముగారు చూశాడు షాప్ అంతా హాయిగా చక్కగా. చాలా రోజుల తర్వాత మమ్ముగారు అవుటింగ్ వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేస్తుందన్నమాట. అంతా తిరిగేసి మొత్తం కింద పడేసి మళ్ళీ వాళ్ళు సర్దుకుని పాప వాళ్ళు కూడా ఏమనలేదు, చక్కగా తీసి పడేసిన మమ్ముగారు మళ్ళీ తీసుకుంది. మేము చూసావా మా అమ్మగారు డ్రెస్ కోసం అసలు ఆ షాప్ అంతా తిరిగా. మాకు వెనకాల అయినా సేల్స్ బాయ్ అన్నమాట చాలా ఓపిక్గా చూపించాడు. అండ్ చూసారు కదా ఇక్కడ మెట్లెక్కి వాళ్ళ బాబాయ్నైతే తెగ తిప్పించిందనమాట షాప్ అంతా. అటు అంటది ఇటు అంటది, ఎట్టు పడితే అటు తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంకేంటండి, క్రిస్మస్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అది. నెక్స్ట్ వచ్చేసి మేము నెక్స్ట్ వేరే షాప్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో చూసారు కదా ఇక్కడైతే అన్ని బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ జీన్సెస్ అండ్ బ్రాండెడ్ క్యాజువల్ వేర్స్ అండ్ పార్టీ వేర్స్. ఐ మీన్ బాయ్స్కి అయితే ఓన్లీ ఫ్యాంట్ షర్ట్ ఏదైనా అదే, అదే గర్ల్స్కి అయితే ఎన్ని కొన్నా సరే అవ్వ అన్నమాట. సో అలా మా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడేం జరుగుతుంది అనుకుంటున్నారు కదా, మరి అంతసేపు షాపింగ్ చేసుకొచ్చినప్పుడు అలసిపోతాం కదా, మరి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో నేనైతే అలసిపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే డిన్నర్కి ప్రిపేర్ చేసేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మేము కొంచెం లైట్గా బిర్యానీ చేసుకున్నాము. సో వస్తా వస్తా చికెన్ తీసుకొచ్చేసుకుని బిర్యానీ ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసామన్నమాట. సో అదండి స్వీట్ అండ్ షార్ట్ వీడియో. సో మా షాపింగ్ బ్లాగ్ అండ్ మా ఈ బ్లాగ్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నారు. సో మా హస్బెండ్ అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అదండి ఇవాళ బ్లాగ్ అయితే ఇలా చిన్నగా తీసానన్నమాట. సో ఈ బ్లాగ్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక్కసారి అలా పక్కకి వెళ్తే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. సో కాబట్టి అందరూ కొంచెం అలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కొట్టి నా ఛానల్కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటే టేక్ కేర్, బాయ్.